కరోనా కట్టడి చేసే నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎందుకంటే విదేశాల నుంచి ఎక్కువగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడే ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది అనేది ఇప్పటికే తేట తెల్లమైన ఒక నమ్మాల్సిన ఒక నిగూఢ సత్యం అని చెప్పాలి. ఇందులో కరోనా ఎక్కడ పుట్టింది కాదు, ఎక్కడ ఎవరికి స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ కరోనా మహమ్మారిని మోసుకొచ్చి ఇప్పుడు దేశాన్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో ప్రధానంగా మహారాష్ట్రలో ఎక్కువగా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే 230 కేసులు ఉన్నాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేయడానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఒక పెద్ద తలనొప్పిగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశం. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని వ్యూహాలు సిద్ధం చేస్తుంది మహారాష్ట్ర ప్రభుత్వం. కరోనా వైరస్ కట్టడి విషయంలో ఒక సరికొత్త మార్గం అనుసరించాలి అని చెప్పి ఆలోచించింది. ముందుగా విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా బయటికి వచ్చేస్తే వాళ్ళకి కొన్ని నగదు బహుమతులు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం, తమకు తాముగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకుంటే గనక 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు బహుమతులు ఇస్తాము అని చెప్పి ప్రకటించబోతోంది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకు అంటే గనక ఇది వీళ్ళు ఇప్పుడు 10,000 నుంచి 1,00,000 రూపాయలు ఇవ్వడం అంటే చాలా పెద్ద పెట్టుబడి ఒక రకంగా చెప్పాలంటే. కానీ వాళ్ళ ద్వారా ఆ వ్యాప్తి చెందే వైరస్ వల్ల కొన్ని 100,000 లక్షల ప్రాణాలు పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆర్థిక శాఖతో కూడా సంప్రదింపులు జరిపారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి సూచించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కరోనా కట్టడికి ఇంతకు మించిన మార్గం లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా చెబుతున్నారు. అయితే వారి ద్వారానే అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ల ద్వారానే వ్యాధి ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు తీవ్రంగా విస్తరించింది అనే అనుమానం కూడా నిజమవుతున్న నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఇది విస్తరిస్తే మాత్రం ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే కట్టడి చేస్తే ఏ ఇబ్బంది ఉండదు, ఇప్పటికే చేయి దాటే పరిస్థితి వచ్చింది కాబట్టి నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక డిసిషన్ తీసుకుంది. ఆల్రెడీ కేంద్రంతో కూడా సంప్రదింపులు జరిపింది అనే ప్రచారం. వాస్తవానికి విదేశాలు వెళ్లి వచ్చిన వాళ్ళు చాలా మంది హోమ్ క్వారంటైన్ పేరుతో ఇంట్లోనే ఉండి వాళ్ళు బయటకు వస్తే వాళ్ళ పరువు పోతుంది అని చెప్పి టెస్టులు చేయించుకోవడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి. వాళ్లలో ఆ మహమ్మారి దాగి ఉందనే విషయం వాళ్లకు కూడా తెలియదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆ టెస్టులకు కూడా అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో అది 10 రోజులు పోయిన తర్వాత, 4 రోజులు పోయిన తర్వాత అప్పటికే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ సోకి పక్కన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి, ఆ కేసులు ఇప్పుడు చాలానే మనం చూస్తున్నాం. ఇటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటికైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంట్లో దాక్కోకుండా బయటికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు టెస్టులు చేయించుకుని వాళ్ళలో కరోనా లేదు అని నిర్ధారించుకుంటే వాళ్ళకి క్షేమం, చుట్టుపక్కల వాళ్ళకి కూడా క్షేమం. ఈ నేపథ్యంలోనే ఈ 10,000 నుంచి 1,00,000 రూపాయల బహుమతి నగదు బహుమతి ప్రకటించాలని చెప్పి కేంద్రంతో ఆలోచించి మహారాష్ట్ర సర్కారు ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనేది. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఇదే ఫాలో అయితే నిజంగా వాళ్ళిచ్చే బహుమతికి కక్కుత్తు పడైనా సరే ఆ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ద హోమ్ క్వారంటైన్ పేరుతో ఇంట్లో దాక్కున్న వాళ్ళు బయటకు వస్తే కొంతవరకు ఈ కరోనా మహమ్మారి వ్యాధి అంతకంతకు సోకకుండా నియంత్రించడానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చూద్దాం వాళ్ళు బయటకు వస్తారో లేదో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.